ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఒక గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఫుల్ గా హల్చల్ అవుతుంది లేడీ అఘోరి. అసలు ఈమె పుట్టి పెరిగింది ఎక్కడ, అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకంటే తన కుటుంబం చాలా మారుమూల పల్లెటూరు అని చెప్పారు. అసలుకి వాళ్ళ తల్లిదండ్రులు తన గురించి ఏం మాట్లాడుతున్నారు, అసలు అఘోరిగా ఎందుకు మారాల్సి వచ్చింది, తను చెప్పే వాటిలలో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయని ఒకసారి కనుక్కునే ఒక చిన్న ప్రయత్నంలో పాటు రమేష్ మా రిపోర్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఒకసారి తనతో మాట్లాడదాం. రమేష్, రమేష్ వెల్కమ్ టు సుమతి. యా రమేష్, నువ్వు ప్రజెంట్ అక్కడ లేడీ అఘోరి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నావు కాబట్టి ఏం చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ఫుల్ గా హల్చల్ అవుతున్నాడు అతను. అసలు ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, కొంతమంది చెప్పడం అతను మెయిల్ కాకపోతే ఫీమేల్ గా ట్రాన్స్జెండర్ గా మారిపోయారని చెప్తున్నారు, లేదు నిజమైన లేడీ అని చెప్తున్నారు కొంతమంది. 14 ఇయర్స్ దీక్ష చేశాడు అండ్ ఒంటి కాళ్ళ మీద నిలబడి దీక్షలు చేశారని చెప్తున్నారు, అంటే శవాలను తింటున్నారని చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. సనాతన ధర్మం కాపాడటానికి ఇక్కడికి వచ్చాను అని ఆమె కూడా చెప్తుంది కాబట్టి దాంట్లో అసలు వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, అసలు ఏం చెప్తున్నారు వాళ్ళ కుటుంబం అతని గురించి, అతను వారు ఆమె విషయానికి వస్తే తన సొంత గ్రామం ఏదైతే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెల్లెల గ్రామంలోని కృష్ణ అనే గ్రామంలో ఉంటారు, కృష్ణపల్లి అనే గ్రామంలో. సో వారి కుటుంబ నేపథ్యం అయితే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే కుటుంబం. మరి వారికి ఏదైతే ఇద్దరు నలుగురు కొడుకులు ఒక కూతురు, మొత్తం 5 సంతానం ఉంది. 5 సంతానంలో 3 సంతానమే శ్రీనివాస్ అలియాస్ తన ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. ఏదైతే హిందూ ధర్మము దైవం పట్ల భక్తి ఉండడంతో 7 క్రితమే ఇంటి నుంచి బయటికి వెళ్ళి మరి ఏదైతే మరి ఇలాంటి దీక్షలు చేపట్టాడని మరి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. కుటుంబ సభ్యుల్లో మరి చిన్న సంతానమైన రవి మనతో ఉన్నాడు. రవి డిగ్రీ వరకు చదువుకున్నారు. మరి ఈ కుటుంబ నేపథ్యం ఏంటిది అన్నది రవి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రవి, అసలు మీరు ఏదైతే మీ అన్నయ్య ఏదైతే శ్రీనివాస్ ఇప్పుడు నాగసాదిగా ఉన్నాడు, మరి కుటుంబ నేపథ్యం ఎలా ఉండేది, చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు? బానే ఉండేవాడు చిన్నప్పుడే, నాకని పెద్దవాడు కాబట్టి నాకేం తెలియకపోవడం. మా అమ్మ నాన్న చెప్పింది, అన్నదాన్న చెప్పింది, నాకు తెలిసింది. అంటే నేను ఎలాగో చిన్నవాడిని కాబట్టి నాకు తెలియకపోవచ్చు ఎట్లా ఉండేవాడు. నాకు తెలిసినంత వరకు అయితే మన హాస్టల్ మన ఆశ్రమ హై స్కూల్లో చదువుకునేవాడు. 7 బయటకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అంటే మాకు చెప్పకుండా వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి. అంటే అంటే మీరు 8 అవుతుంది అతను చూసి ఇప్పటికీ, అంటే ఎప్పుడైనా కలవటం జరిగిందా, కలవటం జరిగిందా ఎప్పుడు, చిన్నప్పుడు అంటే ఏ వయసులో మీ ఇంటి నుంచి పారిపోవటము లేకపోతే వెళ్ళిపోవటం జరిగింది? 6-7 ఇయర్స్ లో వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పారు. నేను సామి కంటే చిన్న కాబట్టి నాకు తెలియకపోవచ్చు. అందరూ అట్లా 7 ఇయర్స్ లో వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, సో అనంతరం ఎప్పుడు ఇంటికి వచ్చాడు, మరి 8 తర్వాత నువ్వు చూసావు? 5 ఇయర్స్ తర్వాత చూసాను. ఏంటంటే ఆ దీక్ష చూస్తున్నాం మనం, సిగ్నల్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయి, ఎందుకంటే అంత మారుమూల ఒక గ్రామం అని చెప్పుకోవచ్చు ఈ లేడీ అఘోరి నాగసాదు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో, చాలా మారుమూల గ్రామం, అక్కడ సిగ్నల్స్ కూడా సరిగా లేవు. బట్ మా రిపోర్టర్ అక్కడ ట్రై చేస్తున్నారు వాళ్ళ కుటుంబంతో మాట్లాడటానికి, అతను చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు, ఇలా ఎందుకు మారాల్సి వచ్చిందో అని ఒక చిన్న డీటెయిల్స్ తీసుకోవడానికి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి, అండ్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అని చెప్పగానే ఇమ్మీడియట్గా అక్కడికి రిపోర్టర్ వెళ్ళటం జరిగింది. కానీ చూస్తున్నాం మనం క్లియర్గా, అండ్ నిన్న కూడా కొన్ని విజువల్స్ మనం చూడాల్సి వచ్చింది. అండ్ చాలా చిన్న అంటే ఒక పూరి గుడిసెలో ఉంటున్నారు కుటుంబం, అండ్ చెప్పాలంటే వ్యవసాయ కుటుంబం అండ్ చాలా కష్టపడే కుటుంబం అని కనిపిస్తుంది మనకు అక్కడ క్లియర్గా. బట్ అక్కడ మనకు సిగ్నల్స్ కూడా లేవంటే అర్థం చేసుకోండి ఎంత మారుమూల తండాలో వాళ్ళు నివసిస్తున్నారు. రమేష్, వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడటం జరిగిందా ఏమన్నా నువ్వు? సో ఎస్, వాళ్ళ అమ్మా నాన్నలు అయితే వాళ్ళ నేపథ్యం కూడా వ్యవసాయం మీదనే బ్రతికేవారు. ఈ ఒక చిన్న గ్రామం, ఈ పల్లెటూరులోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం అని చెప్పవచ్చు. ఇందులో పిల్లలందరూ కూడా ఏదో ఒక తల పని ఏదైతే ఫర్టిలైజర్లో ఒకరు బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అందులో 3 వ్యక్తి అయినా నాగసాదు 7 వయసులోనే మరి ఏదైతే దైవత్వం పైన మరి అఘోరా దీక్షకు వెళ్ళాడు ఇంటి నుంచి. అప్పటి నుంచి కూడా గత క్రిందటి 5 క్రితం అమ్మా నాన్నను కలిసి ఏదైతే దీవెన తీసుకొని మరి ఏదైతే సనాతన ధర్మం అంటూ హిందూ పరిరక్షణ అంటూ మరి ఏదైతే సికింద్రాబాదు ముత్యాలమ్మ టెంపుల్ లో జరిగిన ఏదైతే విధ్వంసం ఉందో ఆ విధ్వంసం పైన సికింద్రాబాదు మరి ముత్యాలమ్మ టెంపుల్లో కూడా మరి ప్రత్యేక పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక విధంగా నాగసాదు మరి నిజంగా మరి అంటే విషయమైనప్పటికైతే మరి పలుపులు వారు
వినిపిస్తున్నాయి. అదే విధంగా అతను నిజంగా అఘోరి అయితే మరి నాగసాధువులు అసలు బయటికి వెళ్లారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద వీరి కుటుంబ నేపథ్యం అయితే చాలా దయానిక పరిస్థితిలో ఉంది, చాలా కుగ్రామంలో వీరు నివసిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు తనను చూస్తున్నా ఒక కారు వాడుతున్నారు, అండ్ కారు చుట్టూ కూడా అన్ని దేవుడి ఫొటోస్ ఉన్నాయి, అండ్ కార్ లోపల కూడా మనకి అంటే కొన్ని పుర్రెలు పెట్టుకోవడం చూసాం మనం, స్కల్స్ అన్ని కూడా, అండ్ ఫ్రంట్ లో, అండ్ ఐఫోన్ కూడా వాడుతున్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ తనకి? అంటే ఎవరు చూసుకుంటున్నారు, వెనకుండి ఏమన్నా ఏదైనా శక్తి నడిపిస్తుందా, లేకపోతే ఏంటి అనే సమాచారం ఏమన్నా వాళ్ళకి తెలుసంట? ముఖ్యానికి ఏదైతే తన వద్దకు వచ్చిన వారు తనకు బహుమతిగా మరి 3 ఐఫోన్లతో పాటు కారును కూడా ఇచ్చారన్న మరి అయితే మనకు వెల్లడించడం జరిగింది. అదే విధంగా తనకు చాలా ఆస్తులు ఉన్నాయన్నట్టుగా మరి సోషల్ మీడియా కూడా చెప్పింది. సనాతన ధర్మాన్ని కాపాడడంతో పాటు ఏదైతే హిందూ దేవాలయాల మీద మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీటిని అడ్డుకోవడానికే నేను బయటికి వచ్చాను, మరి త్వరలో వీటికి ఒక మరి సముచితమైన న్యాయం చేసే నేను ఇక్కడ నుంచి వెళ్తా అని మరి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఎప్పుడు అంటే తను ట్రాన్స్జెండర్ గా ఎప్పుడు మారారు? అండ్ మీరు చెప్తున్నారు ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ హిమాలయస్ కు వెళ్ళారని చెప్తున్నారు, కాబట్టి ఎప్పుడు మారాల్సి వచ్చింది, ఎందుకు మారాల్సి వచ్చిందో ఏమన్నా వాళ్ళ బ్రదర్ ఏమన్నా చెప్తున్నారా డీటెయిల్స్ మీకు? బ్రదర్ విషయానికి వస్తే అఘోరి వ్రతానికి మాత్రమే వెళ్ళాడు, ట్రాన్స్జెండర్ గా ఎప్పుడు మారినన్న విషయం కుటుంబీకులకు కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఇటు ట్రాన్స్జెండర్ సంఘాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి, తను ట్రాన్స్జెండర్ గా ఉండే ఆ తర్వాత అఘోరిగా మారిందన్న విషయాలు అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినబడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ట్రాన్స్జెండర్ సంఘాలు కూడా తను మొదట ట్రాన్స్జెండర్ గా ఉన్నాడనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సో ఒకసారి వాళ్ళ తమ్ముడితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేయండి. బ్రదర్ అసలు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? తన అసలు పేరు శ్రీనివాస్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు నాగసాధు, అసలు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, కుటుంబంతో ఎలా ఉండేవాడు, అసలు చిన్నప్పటి నుంచే అతనికి సనాతన ధర్మం మీద లేకపోతే హిమాలయస్కి వెళ్ళిపోదాం ఇలాంటి కోరికలు ఉండేవా? ఇలా ఎప్పుడన్నా మాట్లాడటం జరుగుతుందా ఇంట్లో తను చిన్నప్పుడు? ఆహా లేదు, అంటే చిన్నప్పుడే అందరితో బాగానే ఉండేవాడు. అంటే ఇంతకు ముందు ఇంట్లో కూడా ఆ అలవాట్లు ఉండేటి, అంటే స్నానం చేసి బొట్లు పెట్టుకోవడం, ఈ పూజ చేయడం, ఈ అలవాట్లు ఉండేటి చిన్నప్పుడు కూడా. ట్రాన్స్జెండర్ ఎప్పుడు ఓకే అది మనకు తెలియదు, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాతనే అది. సో అప్పుడప్పుడు ఇంటికి ఏమన్నా ఫోన్ చేయటం గానీ అమ్మ దాన యోగక్షేమాలు తెలుసుకోవడం గానీ మీరు ఎలా ఉన్నారు అడగటం గానీ జరుగుతుందా, లేకపోతే ఒక్కసారిగా ఈ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ ఇవ్వటం అది చూసి మీరు షాక్ అయ్యారు అసలుకి? లాస్ట్ గా మీరు ఎప్పుడు చూసారు లాస్ట్ గా తను అసలుకి? సో మొత్తం మీద తను ట్రాన్స్జెండర్ గా మారిన విషయం కూడా కుటుంబ సభ్యులకు తెలియదు, కేవలం అఘోరి మాత ఏదైతే కాళీ మాత వ్రతం కోసం కిందటి 5 సంవత్సరాల క్రితం మరి కలవాలంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ శ్మశానాలలో ఉన్న ఆ ప్లేస్ కు వచ్చి నన్ను కలవచ్చు, బంధుత్వాలకు ఎలాంటి అవకాశం లేదు, నేను దైవ మార్గంలో నడుస్తున్నాను, ఏదైతే హిందువుల పరిరక్షణతో పాటు అని ముఖ్యంగా చెప్తున్నారు రమేష్. ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి వాళ్ళ తమ్ముడిని కూడా, అంటే కాలే శవాన్ని తింటాను, మంటల్లో కూర్చుంటాను, అండ్ 14 సంవత్సరాలు ఒంటి కాలు మీద దీక్ష చేశాను నేను అని చెప్తున్నారు. ఇవి చిన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగిందా, ఇలాంటి దీక్షలు చేయటం కానీ ఇలా కాలే శవాల్ని అప్పటి నుంచే తినే అలవాటు ఉందా, ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేస్తారా? ఎలా ఉండేటోడు మీతోటి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో? సో ఇలా మారిండు అన్న తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉండేది, కుటుంబం సభ్యులది ఏమనుకున్నారు? దైవ నిర్ణయం కోసం ఆ నిర్ణయం తీసుకున్నాడు, అది ఒక రకంగా మాకు సంతోషమే. కానీ ఇప్పుడు ఈ సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు కదా, ఈ పోరాటం జరిగి అంత బాగుంటే బాగానే ఉంటది. కానీ ఇప్పుడు మా అమ్మవారి పైన ట్రోలింగ్ జరగడం, ఇట్లా మన చెడు ప్రచారం చేయడం, దాని వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా డబ్బులు పంపించేదా, ఏదైనా ఆదుకునేటోడ? మంచి పంపిస్తే మా ఇంటికి ఇట్లా ఎందుకు ఉంటాయి, డబ్బులు పంపిస్తే ఎందుకు? మేము దర్జాగా ఉండే వాళ్ళం కదా, మా అమ్మ నాన్నకి కష్టం వచ్చేదే కాదు కదా, డబ్బులు పంపించి ఇట్లా దర్జాగా చూసుకున్నా నాగలు అట్లా వేసుకుని దర్జాగా కాలు మీద కాలు. సో 5 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడు ఏంటిది అన్న విషయం వచ్చిండు, ఆశీర్వాదం తీసుకున్నా వెళ్ళిపోయింది, అమ్మ ఇచ్చిన చేతి నీళ్లు కూడా తాగకుండా వెళ్ళిపోయింది. అప్పుడు అబ్బాయిగా వచ్చాడా ఇంటికి, అమ్మాయిగా వచ్చాడా? ఇలాంటి దీక్ష తీసుకుని 5 సంవత్సరాల క్రితం ఇంటికి వచ్చినప్పుడు అబ్బాయిలా వచ్చాడా, అమ్మాయిలా వచ్చాడా? అమ్మాయిలా. రమేష్ దీక్ష తీసుకున్న తర్వాతనే వచ్చాడు, అంతకుముందు నాకు తెలియదు సార్. సో అంటే ముఖ్యంగా దీక్ష తీసుకున్నారు ఓకే, సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు ఓకే, కానీ ఎందుకు నగ్నంగా తిరగాల్సి వస్తుంది? ఎందుకంటే
ఎవరు కూడా నగ్నంగా తిరగరు. రాగ సాధువులు ముఖ్యంగా సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళు ఎవరు కూడా నగ్నంగా న్యూడ్గా అలా తిరగటం మనం ఎక్కడ చూడలేదు. ఎందుకు అలా తిరగాల్సి వచ్చింది అనే దాని మీద వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా, వాళ్ళకి చెప్పడం జరిగిందా ఇలా ఎందుకు తిరుగుతున్నావు అంటే? పూర్తిగా వీరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఏదైతే మధ్యలో ఇంటికి 5 సంవత్సరాల క్రితం వచ్చి నేను దైవం ఉంటాను, నాకు మీద ఎట్టి సంబంధాలు ఉండవు, కేవలం తల్లిదండ్రుల ఆశీర్వాదం తప్ప ఈ ఇంట్లో పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదన్నట్టుగా కుటుంబ సభ్యులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నాగ సాధువులు మరి పూర్తి న్యూడ్గానే ఇంటికి వచ్చాడు, మరి ఏదైతే మహిళగానే వచ్చాడు అన్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఓకే, అంటే వీళ్ళు చెప్పేదాన్ని బట్టి గత అంటే 7 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా తన హిమాలయస్ లో తిరగటం లో అక్కడ దీక్షలు చేయటం అఘోరులతో ఉండటం వల్ల తను కూడా అఘోరగా మారాల్సి వచ్చిందేమో అనిపిస్తుంది ఒక రకంగా, అంటే వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే మనకి. సో దానికి వాళ్ళు ఏకీభవిస్తున్నారా అండ్ లేకపోతే ఏదన్నా ఏం మాట్లాడుతున్నారు అసలు ఇంకా, అంటే ఇంటి పక్కన తెలిసిన చుట్టాలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసావు రమేష్? నువ్వు ఇక్కడే ఉన్న గ్రామీణ ప్రజలు కూడా తను 7 సంవత్సరాల క్రితమే వెళ్ళిన తర్వాత అఘోరిగా మారిండు, దైవంలో మరి లీనమైపోయి ఇంటిని వదిలేసి మరి ఏదైతే హరిద్వార్ కాశీ డెహ్రాడూన్ లాంటి ప్రాంతాల్లో మరి ప్రత్యేక పూజలు చేసి అక్కడే ఉన్నాడు అన్నట్టుగా కుటుంబ సభ్యులతో పాటు ఈ గ్రామ ప్రజలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద నాగసాధు అలియాస్ శ్రీనివాస్ గ్రామం అయితే కృష్ణపల్లి, ఈ కృష్ణపల్లిలో గ్రామస్తులంతా కూడా ఏదైతే యూట్యూబ్ లో ట్రోల్ అవుతున్న విషయాలను చూసి కొంచెం భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మా అన్నయ్యకి ఏమైపోతుంది, మరి మా అన్నయ్య మరి ధర్మం కోసం పోరాడుతున్నాడు, సో ఇలాంటి ట్రోలింగ్స్ వచ్చి మరి నిజంగానే జైల్లో వేశారా, అరెస్ట్ అయ్యాడా, బండి సీజ్ చేశాడా అనే ఆందోళనలో ఆలోచనలో ఉన్నారని చెప్పవచ్చు. ఓకే, సో ఎనీహౌ అక్కడ అంటే మీరిచ్చే రిపోర్ట్ని బట్టి చూస్తుంటే అనిపిస్తుంది ఆయన ఆమె కాదు అతడు అని. ఇంకొకటి అండ్ ఎవరైతే నాగసాధు కాదు అఘోరి కాదు అంత ఫేక్ అని చెప్పుకునే వాళ్ళకి కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబం కూడా 7 సంవత్సరాల వయసులోనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో సనాతన ధర్మం గురించి చిన్నప్పటి నుంచి కూడా పోరాడాలనే ఒక తపన అయితే తనలో కనిపించింది. అప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, అన్ని చోట్ల తిరిగి దీక్షలు పొంది 5 ఇయర్స్ బ్యాక్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఆశీస్సులు తీసుకున్నారు, అప్పటికి అమ్మాయిగా మారటం కూడా జరిగిందని చెప్తున్నారు. సో రమేష్ లాస్ట్ అండ్ ఫైనల్ గా వాళ్ళ బ్రదర్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ అన్న గురించి ఒకసారి ఆయన మాటల రూపంలో వినాలని. కానీ మీ అన్నయ్య చేస్తున్న ఏదైతే పోరాటం గురించి కుటుంబ సభ్యులుగా మీరేం చెప్పదలుచుకుంటారు? హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం సమాజంలో అందరూ బాగుండాలి, బాగుపడాలి అనే కదా చేసేది. ఇలాంటి మంచి పని చేసే వ్యక్తి పైన సో చెడు ప్రభావం అంటే చెడు ప్రచారం చేయొద్దని నా అభిప్రాయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.